చేంద్రతి మండలం మల్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు స్వల్పంగా దగ్ధమైంది. మంటలు చెలరేగి ఇంట్లోని పరికరాలు పూర్తిగా దగ్ధం కాకుండా స్థానికులు నీటితో ఆపివేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో గ్రామ ప్రజలు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొసేపుండి మళ్ళీ ఏదైనా వాటర్ పెట్టు సిలిండర్ ధర ఉంటుంది అది తీసే ఉండేది లేకపోతే. మెట్లు వచ్చేయాలి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాని వల్ల మంటలు జరగడంతో రూమ్లో మొత్తం వడ్లు మక్కలు వాషింగ్ మిషను దానివల్ల మొత్తం నష్టపోయి బల్ల రేకులు డోర్ కాలడం వల్ల బాగా నష్టపోయింది. ఎవరు చూడడం వల్ల అందరు ఇరుగు పొరుగు వాళ్ళు జమ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ జమ అయ్యి మొత్తం దాన్ని చదరపడం జరిగింది. దానివల్ల బాగా ఆస్తి నష్టం జరిగినట్టు జరుగుతుంది. ఓ లక్ష లక్ష వేల ఆస్తి నష్టం జరిగినట్టుంది. దానివల్ల ఏదైనా ప్రభుత్వం కోరుకోవాలని బాదుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో బిట్కు లచ్చయ్య గారింట్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెలరేగడంతో పక్కింటి వాళ్ళు చూసి మంట ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పడంతో ఇరుగు పొరుగు వాళ్ళు జమ అయ్యి మంటలు ఆర్పడం జరిగింది. ఆ మంటలల్ల బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ రెండు వాషింగ్ మిషన్లు మొత్తం కాలిపోయినాయి. దాదాపుగా 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వడ్లు మొక్కలు ఇంట్లో వంట సామాను సామాగ్రి మొత్తం కాలిపోయింది. బట్టలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇంట్లో ఎవరు లేరు. అందరు ఊరికెళ్ళారు. బయట వాళ్ళమే అందరం జమ అయ్యి నీళ్లు కొట్టుకుంటూ మంటలు ఆర్పడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం కానీ కొంచెం చర్యలు తీసుకొని ఆస్తి నష్టం సహకరించాలని